ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో అవినీతి పెరిగిపోయిందని సిపిఐ జాతీయ నేత డి రాజా విమర్శించారు. వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాజకీయ సదస్సుకు పలువురు సిపిఐ సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పరిపాలిస్తున్నారని అన్నారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఎంతో మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్రాన్ని బీజేపీ కూని చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాల్సిన అవసరం వచ్చిందని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతుల్లో పెట్టిందన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చట్ట సవరణకు వ్యతిరేకిస్తూ దళితుల ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం దళితుల్ని కాల్చి చంపలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిపిఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన వద్దు అంటే చేశారు, కానీ రాష్ట్రాన్ని అనైతికంగా విభజించారు. అదేవిధంగా ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 4 ఏళ్లుగా బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో చాలా హామీలు ప్రకటించి చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సులో సిపిఎం సిపిఐ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. Yes, the parties in opposition wanted to discuss the huge loot that has taken place in Punjab National Bank, in different public sector banks in the country. The parties in opposition wanted to discuss the issue of Kaveri water dispute, but it was government, it was Prime Minister, it was BJP who were not ready to allow parliament to function. And parliament is there, but parliament's powers are curtailed. Parliament is there, parliament is undermined. Parliament is there, parliament is bypassed. At the back of the parliament, Mr. Modi wants to take decisions. Mr. Modi wants to rule this country. He talks about maximum governance, minimum government. Where is that maximum governance? Where is that minimum government? When you do not respect parliament, which represents the will of the people. Parliament is supreme in our democracy. But Mr. Modi and his party do not respect parliament. And they want to curtail the powers of parliament. In this background, we have to address certain issues. Now, ever since BJP came to power, the RSS has become so active, so aggressive. It is RSS which controls